వదిలిన పళ్ళతో నమిలి తినలేకపోతున్నారా? తీసి పెట్టుకునే పళ్ళ సెట్తో ఇబ్బంది పడుతున్నారా? ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి? ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్ద డెంటల్ నుంచి ప్రముఖ డాక్టర్ కల్పన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే డాక్టర్, ముందుగా చెప్పండి, స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారు? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే దీంట్లో ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, దానికి ఏజ్ లిమిట్స్ అసలే ఉండవు. ఎందుకంటే మనం స్మైల్ డిజైనింగ్ చేసినప్పుడు చాలామంది స్మైల్ డిజైన్ ఆప్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజనే వాళ్ళలో ఉండే డిప్రెషన్ లెవెల్స్. వాళ్ళు రోజు అద్దంలో చూసుకుంటూ మాకు ఎత్తు పళ్ళు ఉన్నాయి, మాకు రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి, పక్కన వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు పళ్ళు ఎంత అందంగా పేర్చినట్టు ఉన్నాయి. కొంతమంది సినిమాలు అవి చూసి కూడా అనుకుంటారు, టీవీలో వాళ్ళు బాగా కనపడుతున్నారు, ఇప్పుడు నా టీత్ ఇలా ఉన్నాయి, నేను ఎలా బయటకు వెళ్ళాలి. అందుకే వాళ్ళలో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. సో ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలి అని వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు అంటే యాక్చువల్లీ మనం వాళ్ళని తీసుకోవాల్సింది ఏంటంటే ఇది వాళ్ళ నీడ్, వాళ్ళ అవసరం. అది వాళ్ళు అది చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మిగతా పనులు సక్రమంగా చేయగలుగుతారు. సో స్మైల్ డిజైనింగ్ అనేది దానికి ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎవరైనా కూడా వాళ్ళ చిరునవ్వుతో హ్యాపీగా లేము, మేము చేసుకుంటే మరింత అందంగా కనబడతాము అనే వాళ్ళందరూ చేర్చుకోవచ్చు. రెండోది, కొంత వయసు దాటిన తర్వాత మన పళ్ళ వారసులో చేంజెస్ వచ్చేస్తాయి. కొంతమందికి 35 దాటిన తర్వాత, డెలివరీల తర్వాత, 40 దాటిన తర్వాత, షుగర్ వచ్చిన తర్వాత, మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ మెనోపాజ్ దశలో కానీ పళ్ళు వరుస అనేది ఎఫెక్ట్ అవుతుంది. సపోజ్ ఎలాంటి చేంజెస్ వస్తాయి వాళ్ళకి, ఇప్పుడు చూడండి, కొంతమందికి మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ చిగుర్ల సమస్యలు రావడం వల్ల ఇలా పళ్ళు ఎత్తు రావడము, పళ్ళు కిందికి జారినట్టు అయిపోవడము కనపడుతుంది. సో ఇలా అయిపోయినప్పుడు వాళ్ళకు ఉన్న వయసు కన్నా పెద్దగా ఉండడం, ఇదివరకు చక్కగా అందంగా ఉండే చిరునవ్వు పాడైపోవడాన్ని వాళ్ళు తట్టుకోలేరు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ మళ్ళీ అందంగా అవ్వచ్చు, మళ్ళీ చక్కగా ఇలా నవ్వచ్చు, ఇలా బ్యూటిఫుల్గా ఉండొచ్చు. వెరీ సింపుల్ ట్రీట్మెంట్ ఇది. అలాగే కొంతమందికి రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, ఇది పుట్టుకతో రావచ్చు, మధ్యలో పాన్లు గుట్కాలు తినడం వల్ల రావచ్చు, టీలు కాఫీలు ఎక్కువ తాగడం వల్ల రావచ్చు. ఇలా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది పుట్టుకతో వచ్చిన లోపం కాబట్టి, లేదా మధ్యలో వచ్చిన లోపం కాబట్టి దీనికి ట్రీట్మెంట్ లేదు అని అనుకుంటారు. కానీ అబ్సల్యూట్లీ రాంగ్. ట్రీట్మెంట్ చేసుకొని మనం అబ్సల్యూట్గా ఇలా కనిపించవచ్చు. సో ట్రీట్మెంట్ ముందు ఇది, ట్రీట్మెంట్ తర్వాత ఇది. ఈ అమ్మాయి మీరు నోటీస్ చేస్తే ఒకసారి సందులు కూడా ఉన్నాయి, ఇవే ఇదే అమ్మాయికి సందులు ఉన్నాయి, రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి ట్రీట్మెంట్ తర్వాత ఇంత చక్కగా సందులు క్లోజ్ అయిపోయి ఈ రంగు మారిపోయిన పళ్ళు నార్మల్గా తెల్లగా ఉన్నది. పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి, ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు. స్మైల్ డిజైనింగ్లో ఇంత మ్యాజిక్ జరుగుతుంది. సో అపీరెన్స్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మేషన్ ఉంటుంది. సో ఎవరు కూడా పళ్ళు సరిగా లేవనో, మంచి చిరునవ్వు లేదనో, రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయనో, మధ్యలో పాడైపోయిందనో భయపడాల్సిన అవసరం లేదు. స్మైల్ డిజైనింగ్ చేయించుకుంటే ఎవరైనా కూడా అందంగా కనిపించవచ్చు. ఇందులో ఉండే బెనిఫిట్స్ చెప్తాను చూడండి. దీనికి ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా హ్యాపీగా చేయించుకుని ఏ ఏజ్లో వాళ్ళైనా అందంగా కనిపించవచ్చు. దీనికి ఆరోగ్య పరిస్థితులతో సంబంధం లేదు, మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా కూడా చక్కగా స్మైల్ డిజైనింగ్ చేయించుకుని మీరు అందంగా కనిపించవచ్చు. ఎందుకంటే ఇది నాన్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్, పైపైనే కరెక్ట్ చేస్తాం, కానీ లోపల ఉండే నర్వ్స్ని కానీ, పళ్ళు తీయడం కానీ, రక్తస్రావం లాంటివి కానీ ఇందులో ఉండవు. కాబట్టి ఎవరైనా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. మూడోది, పక్క మనుషులు గుర్తుపట్టలేరు చక్కగా. మీ ఇంట్లో సభ్యులు కూడా మీరు స్మైల్ డిజైనింగ్ చేయించుకున్నారు అని తెలియదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. నాలుగోది, ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే టెంపరీ. ఇప్పుడు చేయించుకున్నా మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ పాడైపోయింది, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ సెషన్స్ చుట్టూ తిరగాలి, అలా కాదు. ఒకసారి చేయించుకుంటే కొన్ని సంవత్సరాల పాటు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు అదే చిరునవ్వుతో అందంగా ఉండొచ్చు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. పార్దరెంటర్లో చాలా జాగ్రత్తగా చేస్తాము. స్మైల్ డిజైనింగ్ చేయడానికి 4 డాక్టర్లు కష్టపడతారండి. సో ఒకళ్ళు ప్రోస్టోడాంటిస్ట్, ఎండోడాంటిస్ట్, కాస్మెటిక్ డెంటిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, 4 కలిసి చక్కగా మీ స్మైల్ని తీర్చిదిద్దుతారు. మిమ్మల్ని ఉన్నదానికన్నా బెటర్గా ప్రజెంట్ చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాము. సో ఎవరైనా కూడా అలా చిరునవ్వు సరిగా లేక బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశమే. మాకోసం ఎంక్వైరీస్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు, లేదా దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి మేము చేసిన ట్రీట్మెంట్స్ డీటెయిల్స్ తెలుసుకుంటే మీకు మరింత డీటెయిల్గా మీ చిరునవ్వుని ఇంకెంత అందంగా చేసుకోవాలి అనే ఐడియా మాకు డెఫినెట్గా వస్తుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సందీప్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. ఎస్ రైట్. ఓకే డాక్టర్, అయితే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు పళ్ళు విరిగిపోవడం లేదంటే పూర్తిగా ఊడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, వీళ్ళకు ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చా? 100% పెట్టచ్చు.
ఫస్ట్ ప్యానిక్ అవ్వద్దు. ఎవరికైనా కూడా ఒకటే స్టేట్మెంట్ నేను జనరలైజ్డ్గా ఇచ్చేది ఏంటంటే, యాక్సిడెంట్స్ దురదృష్టవశాత్తు జరుగుతాయి. జరిగినప్పుడు మన పర్మనెంట్గా ఏదైనా డ్యామేజ్ జరిగితే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, ఎస్పెషల్లీ టీత్. ఎందుకంటే టీత్ అనేది మనం నవ్వడానికి, మాట్లాడడానికి, మన ఎపిరెంట్గా ఉండడానికి పనికొచ్చేవి కాబట్టి. అవి ఊడిపోతే మళ్ళీ పెట్టుకోలేమేమో అనే భయం ఉంటుంది. అసలు అలా భయపడాల్సింది ఏం లేదు. మీకు యాక్సిడెంట్ పొద్దున్నే జరిగితే సాయంత్రం రాగలిగితే మనం అప్పటికప్పుడు అవి సగం విరిగిపోయిన ముక్కలు కానీ, మీకు పన్ను లేని చోటు కూడా ఇంప్లాంట్ అనేది పెట్టి మరుసటి రోజు కల్లా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. అంత స్పీడ్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలం. పక్క మనిషి కూడా తెలియనంత న్యాచురల్గా పెట్టగలం. రెండోది, కొంతమందికి సగం పన్నే విరిగిపోతుంది, మిగతా సగం నోట్లోనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ మిగతా సగాన్ని తీయాల్సిన అవసరం లేదండి. దాన్ని మీ సొంత పనిని నోట్లోనే ఉంచి రూట్ కెనాల్ చేసి పైన క్యాప్ వేయగలం. అలాగ కూడా మీ చిరునవ్వుని రెస్టోర్ చేయగలం, నార్మల్గా చేయగలం. మూడోది, పన్నంతా గట్టిగా ఉంటుంది, రంగు ఒకటే మారిపోయి ఉంటుంది. అలా రంగు మారిపోయిన పళ్ళు ఉన్నా కూడా చక్కగా రూట్ కెనాల్ చేసి పైన క్యాపింగ్ చేయించుకోవడం ద్వారా మీరు మళ్ళీ నార్మల్గా మునుపటి, అంటే ఇది వరకు ఎలా ఉన్నారో అలా ఉండే అవకాశం 100% ఉంది. సో యాక్సిడెంట్స్ అయ్యారని ప్యానిక్ అవ్వద్దు. అతి తక్కువ టైంలో 2-3 సిట్టింగ్స్లోనే ఇప్పుడు మేము చేయగలుగుతున్నాము, మంచి రిజల్ట్ ఉంది. పళ్ళు మాత్రమే కాదు, దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయిపోయినా కూడా టెన్షన్ పడాల్సిందేం లేదు. చక్కగా చిన్న ప్లేట్స్ ఉంటాయండి, అవి పెట్టి నార్మల్గా రెస్టోర్ చేయొచ్చు. బయట నుంచి కోతలు కోయడం కానీ, కుట్లు వేయడం కానీ, మొహం డిఫార్మ్ అవ్వడం కానీ లేదు. ఎందుకంటే జా బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనకు ఒక వెసులుబాటు ఉంది. ఏంటి అంటే ప్రొసీజర్స్ అన్నీ ఇంట్రావోరల్లీ చేస్తాం, అంటే నోట్లోంచి చేస్తాం కాబట్టి మీ జా బోన్స్ తిరిగి నార్మల్ అవ్వడంతో పాటు బయట కుట్లు కోతలు లేకుండానే చాలా వరకు చేయగలం. అన్లెస్ అండ్ అంటిల్ కొద్ది ఫ్రాక్చర్స్ తప్ప. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో పాష గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి. నా హెయిర్ ఇదైందండి, సెంటర్ ఇప్పుడు పోస్ట్ చూపిస్తున్నారు కదా, సెంటర్ ఏమో లేదండి. రైట్, ఓకే. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? గుంటూరు. గుంటూరు, గుంటూరు. సరే సార్, మీ కండిషన్ ఏంటంటే దాన్ని బట్టతల అంటారు సార్. సో దీన్ని మనకి వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది, మీరు ఫోటో చూపించి అడుగుతున్నారు అంటే. సో అది ఎలా చేస్తారు? ఇప్పుడు మీకు మామూలు హెయిర్ ఫాల్ అనుకోండి, జుట్టు పోతుంది, రాలిపోతుంది, అలాంటి కండిషన్స్లో ఏంటి, చిన్న మీ ఇంట్లో చేసుకునే మెయింటెనెన్స్తో పాటు క్లినికల్లీ చేసే మెడికల్ ట్రీట్మెంట్తో పాటు మీ హెయిర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. అలా కాదు, నాకు బట్టతల వస్తుంది అంటే హెయిర్ అనేది బట్టతల ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, ఒకటి బై టెంపోరల్, ఈ పక్క నుంచి ఈ టెంపుల్స్ నుంచి పైకి వెళ్ళిపోవడం, ఈ వెనక భాగం ఈ వెర్టెక్స్ భాగంలోని జుట్టు పలచబడిపోవడం, కొంతమందికి పూర్తిగా పోవడం. మూడోది హెయిర్ లైన్, అంటే పూర్తిగా పైన హెయిర్ లైన్ నుంచి పైకి వెళ్ళిపోవడం. ఇలా 4 విధాలుగా మనకి బట్టతల అనేది వస్తుంది. దీన్ని 7 గ్రేడింగ్స్లో చేస్తామండి. అంటే ఇనీషియల్గా మీకు బట్టతలు ఉన్నప్పటికీ కూడా మీరు తొందరగా రాగలిగితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాకుండా చిన్నగా సపోర్టింగ్ ట్రీట్మెంట్స్, పిఆర్పి ట్రీట్మెంట్స్, స్టెమ్ సెల్ థెరపీ, అలా చిన్నగా చేస్తూనే మీ హెయిర్ని మళ్ళీ రెస్టోర్ చేయొచ్చు, ఉన్న జుట్టునే కాపాడొచ్చు. లేదు పూర్తిగా బట్టతలు అనేది వచ్చేసింది, పక్కనంతా నేను ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఉంది, అంటే 3, 4, 5, 6 గ్రేడింగ్స్లో కనుక మీరు ఉంటే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పిఆర్పి కాంబినేషన్లో చేయగలిగితే కనుక బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చేసిన కేస్ చూస్తే మీకు ఇలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఇప్పుడు చూడండి, ట్రీట్మెంట్ ఇలా బట్టతల అంటే ఇలా ఉంటుంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే మీకు మళ్ళీ ఇలా జుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాంబినేషన్లో చేయాలండి ఎప్పుడు కూడా. అంటే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడంతో పాటు రెస్టోర్ చేయడానికి పిఆర్పి ట్రీట్మెంట్ కాంబినేషన్లు చేస్తే జుట్టు ఇంత ఒత్తుగా వస్తుంది, ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది, హెయిర్ లైన్ కూడా ఇలా మెయింటైన్ అవుతుంది. సో బట్టతలు ఉండేవాళ్ళందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బట్టతలు ఉండేవాళ్ళు ఇనిషియల్లీ వాళ్ళకి చిన్నగా హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మాకేం అవ్వట్లేదు అనుకుంటారు. లేదు తర్వాత స్టేజెస్లో చిన్నగా హెయిర్ ఫాలే కదా, ఏం పర్వాలేదు అనుకుంటారు. మూడో స్టేజ్లో డిప్రెషన్ స్టేట్ ఉంటుందండి, ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు హెయిర్ ఫాల్ అయిపోతుంది, బట్టతలు వస్తుంది అనేది. మగవాళ్ళలో యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఐదే స్టేజ్ యాక్సెప్ట్ చేస్తారు, పోతే పోయింది జుట్టు, బట్టతలు వచ్చింది అని. కానీ వాళ్ళల్లో ఒక రకమైన ఆత్మ నూనెత భావం ఉంటుంది, బాగాలేము, బయటకు వెళ్ళలేము, పెద్దగా ఉన్న వయసుకన్నా బై డీఫాల్ట్ జుట్టు లేకపోతే పెద్దగా కనపడతాం కదా, పెద్దగా కనపడుతున్నాము, నాకన్నా నా వైఫ్ చిన్నగా ఉంది, నేను పెద్ద కనపడుతున్నాను, ఇలాంటి కంపారిజన్స్ అన్నీ వస్తాయి. సో అలా ఉండాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ ట్రీట్మెంటు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓన్లీ 1 డే ట్రీట్మెంట్, మీరు మార్నింగ్ వస్తే సాయంత్రానికి మీ ప్రొసీజర్ అయిపోతుంది. మీరు లైఫ్ టైం మందులు వాడాలి అని కొన్ని అపోహలు ఉన్నాయి, అలాంటి అపోహలు అవసరం లేదు. మీరు లైఫ్ టైం ఎటువంటి మందులు వాడక్కర్లేదు, సపోర్టింగ్ ఒక మల్టీ విటమిన్ వాడితే సరిపోతుంది. దీనికోసం అన్ని బ్రాంచెస్లో కూడా ఇది అవైలబుల్గా ఉందండి.
మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్లు చేస్తారు, ఎందుకంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్కి ఎప్పుడు కూడా మీరు రైట్ హ్యాండ్స్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్పర్టైజ్ కూడా ఇందులో యాక్ట్ అవుతుంది, చాలా పేషెన్స్తో చేయాల్సింది. ఇది వరకు చేసిన మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ చేస్తున్నాం. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఇదివరకు ఎక్కువ బ్లడ్ అవ్వడము, ఒక స్ట్రిప్ లాగా తీయడము, ఒక స్కార్ లాగా అంటే మచ్చలాగా ట్రీట్మెంట్ తర్వాత కనిపించడం ఇదివరకు ఉండేది. కానీ ఈరోజు చేసే మనం అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏంటంటే జస్ట్ గ్రాఫ్ట్స్ మట్టుకే తీస్తాం, అంటే హెయిర్ ఫాలికల్స్ మట్టుకే తీసి ఎక్కడెక్కడ జుట్టు లేదో అక్కడ నాటుతాము. ప్రొసీజర్ చాలా పేషెంట్స్గా ఎక్కువ టైం తీసుకుని చేస్తాం, కానీ పేషెంట్ చాలా సేఫ్గా కంఫర్టబుల్గా లోకల్ ఎనస్థీషియాలను చేసే ప్రొసీజర్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రిజల్ట్ మటుకు పర్మనెంట్గా లైఫ్ టైం ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నరేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం, నాకు దవడపళ్ళు అనేవి అరిగిపోతున్నాయి మేడం. ఓకే, అది అడిగి అరిగి చిన్నగా అవుతున్నాయి. ఇక్కడ ఇక్కడ రెండు అక్కడ రెండు అడుగుతున్నాయి మేడం. దానికి ఏం చేయాలనేది చెప్పండి. రైట్. ఇప్పుడు కొంతమందికి అరుగుదల అనే ప్రాబ్లం, పళ్ళు అరిగిపోవడం అనేది కొంతమందికి జనరలైజ్డ్గా ఉంటుంది. అంటే నోట్లో పళ్ళు అన్నీ ఈ కింది పళ్ళు దగ్గర నుంచి వెనక పళ్ళు వరకు అన్నీ అరిగిపోతాయి. కొంతమందికి అక్కడక్కడ ఒక పన్ను రెండు పన్ను మట్టుకే అరుగుతుంటాయి. అరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే, ఒకటి ఫస్ట్ పాయింట్ సెన్సిటివిటీ, వేడి పులుపు చల్లదనం తీపి తట్టుకోలేరు. కొంతమంది ఫ్యాన్ గాలికి కూడా పళ్ళు నొప్పి వచ్చే అంత పెయిన్ వస్తుంటుంది. రెండోది, పళ్ళు అరిగిపోయినప్పుడు మొత్తం ఆ కాంటూర్ అనేది దెబ్బతింటుందండి, మొత్తం యూనిఫామిటీ దెబ్బతిని నమిలి తినడం ప్రాబ్లం వస్తుంది. వెర్టికల్ హైట్ అనేది డ్రాప్ అయిపోయి ఉన్న వయసు కన్నా, వెర్టికల్ హైట్ అంటే ఈ పైన కింద ఉండే హైట్, ఎందుకంటే పళ్ళు లెంత్ తగ్గిపోద్ది కాబట్టి ఇలా మూతి అనేది కొలాప్స్ అయిపోతుంది. అలా కొలాప్స్ అయిపోయేసరికి ఏంటంటే ఉన్న వయసు కన్నా మనం పెద్ద కనపడతాం. పళ్ళు అరిగిపోయేసరికి అందంగా పళ్ళు ఉండవు, ఎందుకంటే సగం సగమే ఉంటాయి కాబట్టి చిన్న చిన్నగా నవ్వినప్పుడు మాట్లాడినప్పుడు మనం అందంగా కనిపించవు. సో ఇలా అరిగిపోయిన పళ్ళు ఉండే వాళ్ళకి మనం పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏం లేదండి. ఇది అరిగిపోయిన పళ్ళు అంటే కండిషన్ ఇది. సో దీనికి ఇలా మొత్తం అరిగిపోయినాయి అనుకుందాం. అరిగిపోతే ఇలా ట్రీట్మెంట్ చేసుకుని, దీన్ని ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ అంటారు. ఇలా చేసుకుని చక్కగా మనం నార్మల్గా నమలొచ్చు, నార్మల్గా తినొచ్చు, నార్మల్గా మాట్లాడచ్చు. సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ అసలు ఉండే ఉండదు, ఎందుకంటే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిన పళ్ళు కాబట్టి. పేషెంట్ చాలా బాగుంటారు. లేదు, ఇందాక కాలర్ చెప్పినట్టు రెండు పళ్ళు మూడు పళ్ళు నాలుగు పళ్ళు మట్టికే అరిగిపోతున్నాయంటే ఫస్ట్ వాళ్ళు అరిగిపోయిన రూట్ కాజ్ని మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఎందుకు అరిగిపోతున్నాయి, బ్రషింగ్ టెక్నిక్ ప్రాబ్లమా, నిద్దట్లో పళ్ళు కొరికేది ఏమన్నా ఉందా, లేకపోతే గట్టిటి బోన్స్ లాంటివి కొరకడం, వైర్లు లాగుతారు కొంతమంది ఎలక్ట్రీషియన్స్, కొంతమంది బాటిల్ మూతలు తీసేస్తారు, అట్లాంటివి ఏమైనా అబ్యూజివ్ పనులు చేస్తుంటే అలా అక్కడక్కడ లోకలైజ్డ్గా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అలాంటివి ఏమైనా చేస్తుంటే వెంటనే ఆపేయాలి. తర్వాత అరిగిపోయిన పళ్ళకు మటుకు రూట్ కెనాల్స్ చేసుకుని ఆ రెండు మూడు పళ్ళనే మనం అడ్రస్ చేస్తే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, అది పాత 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మీరు ఒకసారి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఫస్ట్ మేము ఎప్పుడు కూడా అప్రోచ్ అనేది కంప్లీట్ అప్రోచ్ ఉంటుంది, మీ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తాము, ఆ తర్వాత ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఐడెంటిఫై చేస్తాము. సో మేము ఫస్ట్ అప్రోచ్ ఏంటి, మీ మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా మీకు నేర్పిస్తాము. రెండు, ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. మూడోది, ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మిగతా పళ్ళు సేఫ్గా హెల్దీగా ఉండడానికి మీకు గైడెన్స్ ఇస్తాము. సో మొత్తం ఆన్ ద హోల్ ప్రాబ్లం అనేది వేరుల దగ్గర నుంచి రిజాల్వ్ అయిపోతుంది మీకు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో శ్రీధర్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం గుడ్ ఈవినింగ్. మేడం సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి. అయితే మా బాబుకి వచ్చేసి 10 ఇయర్స్ మేడం. ఓకే, అయితే బాబుకు మొత్తం డస్ట్ బా అంటే మైల బాగుంది మేడం పళ్ళకి, ఇది దేంతో క్లీన్ చేసినా వెళ్ళడం లేదు. రైట్. ఓకే, 10 ఇయర్స్ మేడం బాబుకి. రెండు పూట్ల బ్రష్ చేస్తాడా బాబు? లేదు మేడం, వన్ టైం చేస్తాడు. వన్ టైం కూడా ఎవరు చేస్తారు, అబ్బాయే చేస్తాడా మదర్ చేస్తారా? అబ్బాయి చేస్తాడు. ఓకే, చాలా వరకు ఏంటంటే బ్రషింగ్ సరిగా చేసుకోకపోవడం వల్ల అది నెలల నెలలు సరిగా పళ్ళు తోముకోకుండా అలా అయిపోయింది అనుకోండి, మనకి రోజు మనం పళ్ళు తోముకున్న 30 నిమిషాల తర్వాత నుంచే మనకి పళ్ళ పైన ప్లాక్ అనేది చేరడం స్టార్ట్ అవుతుందండి. చిన్నగా స్మియర్ లేయర్లా ఉంటుంది అది. సో అలా పేరుకొని మనకి రాత్రి కల్లా మంచిగా పేరుకుంటుంది అది, మనకు కనిపించదు. దాన్ని మళ్ళీ బ్రష్ చేసుకుని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ పొద్దున కల్లా మళ్ళీ పేరుకుంటుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగలేదో ఆ పేరుకున్నది కొంచెం కొంచెంగా చేరి గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. అలాంటప్పుడు మనం గట్టిగా తోమితే బ్లడ్ వస్తుంది తప్ప ఆ పేరుకున్న గడ్డలు కానీ పాచి కానీ పోయే అవకాశమే ఉండదు. సో బ్రషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో చిన్న బాబు 10 ఇయర్స్ అంటే తనకి పళ్ళు తోముకోవడము రాదు, ఎలా తోముకోవాలో రాదు, ఏదో తోమన్నారు కదా అని తోమేస్తుంటారు.
పదేళ్ళు వచ్చే వరకు పిల్లలకి పేరెంట్సే బ్రష్ చేయాలి. మీ బాబుకు కూడా మనం ఒకసారి క్లినిక్కి తీసుకొస్తే మేము క్లీన్ చేసి ఇస్తాం సార్. ఆ తర్వాత బాబుకి ఎలా బ్రష్ చేయాలి అనేది పేరెంట్స్ని ట్రైన్ చేస్తాము. బాబుకి బ్రష్ చేయొచ్చు, అలాగే టెక్నికల్లీ కరెక్ట్గా బ్రష్ చేసుకోవడం అనేది మీకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇంకా అశ్రద్ధ చేయొద్దండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. ఒకసారి బాబుని తీసుకుని రండి, క్లీన్ చేస్తాం. క్లీనింగ్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మొత్తం పాచి మట్టికే పోతుంది. దానికి అడ్వాన్స్డ్ అల్ట్రాసోనిక్స్ అనేది వాడతారు, జస్ట్ వైబ్రేషన్ వస్తుంది తప్ప మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండానే పళ్ళు క్లీన్ అవుతాయి. ఓకే డాక్టర్, కొంతమంది కొంత భయం ఉంటుంది, షుగర్ ఉన్న వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్నట్టుగా ఒక అపోహ లాంటిది ఉంది, అలాంటిది ఏమన్నా ఉంటుందా? అండ్ అలాగే షుగర్ ట్రీట్మెంట్, షుగర్ ఉన్న వాళ్ళకి పళ్ళు ఏమైనా త్వరగా లూజ్ అవుతాయా? అవునండి, చాలామంది ఈ మధ్య కూడా నేను ఎక్కువ పేషెంట్ల దగ్గర వింటున్నాను, మేడం ఎందుకండి పళ్ళన్నీ లూజ్ అయిపోయాక వస్తున్నారు, వచ్చిన తర్వాత ఎందుకని మీరు ఇన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్కి రాలేదు, అన్ని పళ్ళు లూజ్ అయిపోయే వరకు ఎందుకు వస్తున్నారు అంటే మనకు షుగర్ వచ్చింది 10 ఏళ్ళ క్రితం, సో నేను ట్రీట్మెంట్కి వస్తే మానదేమో అని భయంతో నేను రాలేదు కొంతమంది. మూడోది ఆల్రెడీ పళ్ళు లూజ్ అయిపోతున్నాయి కదా, అన్నీ లూజ్ అయిపోయి పడిపోయినాక అప్పుడు పళ్ళు కట్టించుకుందామని ఇప్పుడు వచ్చాను నేను అని కొంతమంది ఇలా చెప్తున్నారు. రెండు వర్షన్స్ రాంగే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, షుగర్ వచ్చినంత మాత్రమే పళ్ళు ఊడిపోవు, లూజ్ కావు. అలా అనుకుంటే మన ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 5 గురుల్లో తీసుకుంటే 3 గురులో తప్పనిసరిగా డయాబెటిక్ ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా పళ్ళు ఊడిపోవాలి కదా, మరి వాళ్ళందరికీ కూడా బాగానే ఉన్నారు. కొంతమందికే పళ్ళు లూజ్ అవ్వడం కానీ, నోట్లోంచి స్మెల్ రావడం కానీ, లేకపోతే చిగుర్లు వాచిపోవడం కానీ జరుగుతూ ఉంది. ఎవరికి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండి ఓరల్ హైజీన్ సరిగా ఎవరైతే మెయింటైన్ చేయరో వాళ్ళకి మట్టికే షుగర్ ఉండడం వల్ల తొందరగా చిగుర్ల జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అది చిన్నగా జింజవైటిస్గా స్టార్ట్ అయ్యి అది పెరియోడాంటైటిస్ అనే చిగుర్ల జబ్బు కింద కన్వర్ట్ అయ్యి పళ్ళు లూజ్ అయిపోతాయి తప్ప జనరల్గా షుగర్ వచ్చినంత మాత్రమే పళ్ళు ఏమి లూజ్ కావు. సో ఎవరికైనా సజెస్ట్, షుగర్ ఉండేవాళ్ళు కానీ బీపీ ఉండేవాళ్ళు కానీ ఎనీ సార్ట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు ఓరల్ హైజీన్ని ఎక్కువ మెయింటైన్ చేయాలి. అంటే రెండు పూట్ల పళ్ళు తోముకోవడం ఒకటి, రెండోది ప్రతి 6 నెలలకి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం, మూడోది నోట్లో ఎటువంటి చేంజ్ కనిపించినా వేరే వాళ్ళు కొంచెం అశ్రద్ధ చేసినా పర్లేదు కానీ మీరు మటుకు వెంటనే వచ్చి నా పన్ను నల్లగా అయింది, నా చిగురులోంచి బ్లడ్ వస్తుంది, నా పళ్ళ మీద సందులు వస్తున్నాయి అని వెంటనే వచ్చి మీరు ఆ చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే మేజర్ ఇష్యూస్ అవ్వవు. ఇన్ కేస్ మేజర్ ఇష్యూస్ అయినాయి, పళ్ళు లూజ్ అవుతూ ఉన్నాయి, పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉన్నాయి, పళ్ళు లూజ్ అవుతూ ఉన్నాయి, తర్వాత పళ్ళు పెట్టించుకోవాలి, ఇలాంటి కండిషన్స్లో కూడా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా గుండె జబ్బులున్నా బెడ్ మీద పెరాలసిస్ పేషెంట్కి కూడా మనం కంఫర్టబుల్గా ట్రీట్ చేయగలము. సో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే వి టేక్ మోర్ కేర్. షుగర్ ఉండడం వల్ల మీకు మీ మందులు ఎలా వేసుకుంటారు, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు ఇన్సులిన్ వాడతారా, మీరు ట్యాబ్లెట్ ఫామ్లో తీసుకుంటారా, ఇన్సులిన్ ఎంత అవర్లీ తీసుకుంటారు, 12 అవర్లు తీసుకుంటారా, 24 అవర్లు తీసుకుంటారా, 10 అవర్లు తీసుకుంటారా, అలా చూస్తాం మేము. చూసి దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ విధానం మారుస్తాం తప్ప ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితులు లేవండి. డెంటల్ ట్రీట్మెంట్స్ ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ బిఫోర్. చాలా ఈజీగా ఎలాంటి హెల్త్ కండిషన్స్లో ఉండే వాళ్ళకైనా డెంటల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించవచ్చు. కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి నమిలి తినే ఏర్పాట్లు ప్రతి ఒక్కరికి చేసే అవకాశం 100% ఉంది. ఇన్ కేస్ ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడేవాళ్ళు, అంటే షుగర్ ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, గుండె జబ్బులు ఉండేవాళ్ళు, అలా ఎవరైనా బయట డెంటల్ ఇష్యూస్తో కానీ స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్తో కానీ సఫర్ అవుతుంటే ఒకసారి మమ్మల్ని కలిసి చూడండి, లేదా మాకు కాల్ చేసి చూడండి. వచ్చేటప్పుడు మీ హెల్త్ రిపోర్ట్స్ మీకు ఉంటాయి కదా, బ్లడ్ టెస్ట్లు చేయించుకునేవి, అవి తీసుకుని వస్తే మరింత ఈజీగా మేము జడ్జ్ చేయగలుగుతాము. మీకు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న సమస్యలకి తగిన పరిష్కారాలని మేము ముందు పెట్టగలుగుతాము. ఇన్ కేస్ మీరు కన్విన్స్ అయితే కనుక ట్రీట్మెంట్ చాలా ఈజీగా డెలివర్ చేస్తున్నామండి, మేము మచ్ మోర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాజగోపాల్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, చెప్పండి. నాది హెయిర్ ప్రాబ్లం అండి. సార్ చెప్పండి. హలో కల్పన గారు. ఎస్ ఎస్ చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నా పేరు రాజగోపాల్ అండి. సార్ ఏం లేదు, నాకు హెయిర్ ప్రాబ్లం అండి. హెయిర్ ఫాల్ అవుతుందా సార్, లేకపోతే మీకు హెయిర్ లేదా? ఇప్పుడు మీ టీవీలో చూపించేలాగానే ఉంటదండి, కొంచెం పల్చగా ఉంటాయి. రైట్, ఓకే. ఎంత వయసు సార్ మీది? నా 50 అండి. 50 ఇయర్స్. షుగర్ ఏమైనా ఉందా? ఏమండి? షుగర్ ఉందా? లేదండి. బీపీ ఉందా? బీపీ కూడా లేదండి. ఏం లేదు. మరి చాలా సంవత్సరాలు మీరు ఎప్పుడు ట్రై చేయలేదు సార్ హెయిర్ ఫాల్ అయిపోతుంటే? ఒకసారి అశోక్ హెయిర్ ప్లాంట్ లో చూసాము. ఓకే, ఒకసారి పెట్టుకున్నాం, తర్వాత మధ్యలో కొంచెం చిన్న ఇంటరప్షన్ అయ్యి రా మళ్ళీ నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకో సడన్ గా ప్రోగ్రామ్ చూస్తుంటే సార్ అడుగుదాం డాక్టర్ గారు సార్ అని.
సార్ ఇబ్బంది ఏం లేదు సార్, ఒకసారి మీరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు, ఒకసారి రండి. మీరు హైదరాబాద్ రావాలండి, హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు ఫోన్ చేసి ఎప్పుడు రావచ్చు? రండి సార్ ప్లీజ్, నేను మాధపూర్లో ఉంటాను, స్క్రీన్ మీద నెంబర్ మాధపూర్లో ఉంటాను నేను. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఫోన్ చేస్తే నా అపాయింట్మెంట్ ప్లేస్ చేస్తారు. మీరు ఒకసారి రండి, ప్లీజ్ వెల్కమ్, ఒకసారి వచ్చి మాట్లాడండి. నేను చెప్తాను, మల్టిపుల్ ఆప్షన్స్ చెప్తాము. ఒకవేళ మీరు చేయించుకోవాలంటే చాలా ఈజీ సార్, వన్ డే ప్రొసీజర్. దానికోసం మీరు పద్దాక తిరగాల్సిన పని కూడా ఏమి ఉండదు. సో అలా ఎవరైనా నిజంగా సఫర్ అవ్వి మరింత బెటర్గా కనిపించాలి అంటే బెటర్గా కనిపించవచ్చు, అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. అది మీకు అనిపిస్తుంది ఆపేసుకోవాల్సిన అవసరం లేదు, మేము అందరూ ఉన్నాం హెల్ప్ చేయడానికి, మేమంతా చేస్తున్నాము, చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి, పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. పైగా కొన్ని కేసెస్లో అసలు అవ్వదు, డెఫినెట్గా అవ్వదు అన్నప్పుడు మేము అవ్వదు అని చెప్తాము, ఫాల్స్ హోప్ మటుకు ఇవ్వము. అలాంటి కేసు ఏదైనా ఉంటే కూడా మేము అలా కుదరదండి, మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మీరు చేయలేము అని చెప్పే కండిషన్స్ కూడా ఉంటాయి, అలా ఉంటే కూడా మేము చెప్పేస్తాము ఓపెన్గా చేయలేము అని చెప్పి. అయ్యే కేసెస్ని మటుకు చాలా శ్రద్ధగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం కూడా. అలా ఎవరైనా హెయిర్ లేక ఇబ్బంది పడుతున్నా, హెయిర్ ఫాల్ అయ్యి ఇబ్బంది పడుతున్నా, కలిసి మాట్లాడడంలో, ఒక కాల్ చేసి మాట్లాడడంలో డెఫినెట్గా తప్పలేదు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే మా 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ పార్ద స్కిన్ అండ్ హెయిర్ని కూడా. బెంగళూరులో 25 క్లినిక్స్ ఉన్నాయి మాకు, అలాగే హైదరాబాద్లో 50 క్లినిక్స్ ఉన్నాయి, ఏపీ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్స్లో టౌన్స్లో క్లినిక్స్ ఉన్నాయి. అన్ని క్లినిక్స్లో కూడా మీరు ఏ సమస్యతో అప్రోచ్ అయినా కూడా మీకు సరైన పరిష్కారం దొరుకుతుంది, అట్లీస్ట్ సొల్యూషన్స్ తెలుస్తాయి, ఆ సొల్యూషన్స్ తెలిసి మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వెంకటేశం గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. సార్ మా కొడుకు 90 ఇయర్స్ ఉంటాయి మేడం. ఎంత సార్ వయసు? 19 ఉంటుంది మేడం. రైట్, ఓకే మేడం. ఇది కింది సైడ్ నుంచి డబుల్ డబుల్ వస్తున్నాయి పనులు, మీది సైడ్ నుంచి డబుల్ వస్తున్నాయి మేడం. 19 సంవత్సరాలా సార్? 9 సంవత్సరాలా? 19 సంవత్సరాలు మేడం. 19 సంవత్సరాలు సార్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, 19 సంవత్సరాల కల్లా పాలపళ్ళు అన్నీ ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చేయాలి సార్. అంటే 12-13 సంవత్సరాల వరకే నోట్లో పాలపళ్ళు ఉండాలి, ఆ తర్వాత అన్ని పాలపళ్ళు పోయి అన్ని పర్మనెంట్ టీత్ నోట్లోకి ముల్చేసేయాలి. అలా కాకుండా 19 ఇయర్స్ కూడా డబల్ రోలో పళ్ళు వస్తున్నాయి, అంటే వెనక ముందు పళ్ళు వస్తున్నాయంటే, ఒకటి రావాల్సిన పళ్ళు ముందుకి వెనక్కి అయిపోయినాయి అని అర్థం, లేదా సెకండ్ కండిషన్ ఏంటంటే పాలపళ్ళు ఇరుక్కుపోయి ఉండిపోయి పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి పర్మనెంట్ టీత్ వచ్చేసినాయి అని అర్థం, లేదా కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతాయంటే ఎక్కువ పళ్ళు అనేవి వస్తాయి, మనకు రావాల్సిన పళ్ళు కన్నా ఎక్కువ పళ్ళు ముల్చేస్తాయి. ఇలాంటి ఈ మూడు కండిషన్స్లో కూడా డాక్టర్ హెల్ప్ తప్పనిసరిగా తీసుకోవాలి మీరు. ఒకటి క్లిప్పుల్ ట్రీట్మెంట్ చేయించడం, అధికంగా పాలపళ్ళు ఉంటే తీయించేయడం, లేదా అధికంగా పళ్ళు ఉంటే తీయాల్సిన పళ్ళన్నీ ఎక్స్ట్రా వచ్చిన పళ్ళన్నీ తీసేసి మిగతా ఏవైతే ఉండాలో వాటినే క్లిప్పుల చికిత్సతో సరి చేసుకోవడం. ఇలా ఈ చిన్న వయసులో చేయకపోతే పిల్లలు పెద్ద వయసు అయిన తర్వాత, అంటే 25-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే అవి తినడానికి కానీ, నవ్వడానికి కానీ, మాట్లాడటానికి కానీ, క్లీనింగ్ చేసినప్పుడు సరిగా క్లీనింగ్ అవ్వక నోట్లోంచి స్మెల్ వస్తుంది, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి సార్. మీ బాబుని తీసుకుని తప్పనిసరిగా మీరు రావాలి, వచ్చేటప్పుడు ఎక్స్రే తీసుకుని రండి. ఓపీజీ అనే ఎక్స్రే ఈజీగా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, అది ఆ నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండి బ్రాంచ్కి రండి. బ్రాంచెస్కి రావడానికి చాలామందికి భయం ఏంటంటే కోవిడ్ అనే భయపడుతున్నారు. అన్ని బ్రాంచెస్ కోవిడ్ ఫ్రీ క్లినిక్స్ రన్ చేస్తున్నాము, 100% శానిటైజేషన్ ఉంది, స్టెరిలైజేషన్ ప్రాపర్గా ఉంది, అన్ని డిస్పోజబుల్సే వాడుతున్నాము, డాక్టర్స్ అందరూ సేఫ్గా ఉన్నారు. మీరు సేఫ్గా రాగలిగితే చాలు, క్లినిక్స్లో 100% కోవిడ్ హైజీన్ ఉంది, ప్రోటోకాల్స్ ప్రాపర్గా ఉన్నాయి. సో మీరు కంఫర్టబుల్గా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి, మీరు మేము కంఫర్టబుల్గా చేసి మిమ్మల్ని పంపించగలుగుతాము. సో ఎవరు ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్.